हेलो गाइस, वेलकम टू माय यूट्यूब चैनल मामा कुचीज। ईरोज वीडियो स्पेशल एंटेंटे नेन रीसेंटली चिलकूरी बालाजी टेंपल एल्लान अन्नट्टु। चिलकूरी बालाजी अने पेर एंटंटे बालाजी टेंपल अंटे मीकु ऑलरेडी तेलुसु वेंकटेश्वर स्वामी टेंपल अन्नट्टु। सो अदि चिलकूरु अने ग्रामंलो उंदी अन्नट्टु। सो दानिकि चिलकूरी बालाजी अने नेम वच्चेसिंदि। सो ई टेंपल वच्चेसि चाला 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 पेद्द फेमस अन्नट्टु। हैदराबाद लो चुट्टुपक्कल उन्न प्रति ओक्करु ई टेंपल तेलियनि वाळ्ळैते उंडरनि नेनु अनुकुंटुन्नानु। अंड इकड़े बालाजी टेंपल की इंकोक फेमस एंटे एवरते अब्रॉड वेलो वीसा रावाल मोक्कना वाल को खचिता वीसा वस्तु अनेंटर। सो वीसा अप्लाई चेयगाने 11 राउंड्स वीसा वच्चिन तर्वात वच्ची 108 राउंड्स इकड़ చాలా ఫేమస్ అన్నట్టు। ఇది ఒక నమ్మకం లాగా ఉంటుంది। సో ఎవరైతే అలా ఉన్న వాళ్ళు అండ్ ఆల్సో ఇంకా వేరే వేరే కోరికలు నార్మల్ గా దేవుణ్ణి కోరుకునే ప్రతి ఒక్క కోరికలు కూడా నెరవేరుతాయి అలా రౌండ్స్ ప్రదక్షిణాలు చేయడం వల్ల అనేసి నమ్మకం ఉంటుంది। సో ఈ టెంపుల్ కి వెళ్ళాలంటే మీరు ఎక్కడైనా హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఒక్కరికి మేదీపట్నం బస్ స్టాప్ కి వెళ్లి అక్కడి నుంచి మనకి 288D అనే బస్సెస్ ఉంటాయి। సో అక్కడికి చిలకూరు బాలాజీ బస్సెస్ అన్ని చాలా నంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి। సో మీరు ఏ టైం కి వెళ్ళినా కానీ మీరు వెళ్ళడానికి టైం ఉంటుంది। సో టైం టెంపుల్ టైమింగ్స్ చూసుకొని వెళ్ళండి। సో మేము వచ్చేసి సండే రోజు మార్నింగ్ స్టార్ట్ అయ్యాము। సో 9:00 కి అలా స్టార్ట్ అయ్యాము। బట్ సమ్మర్ కాబట్టి మీకు వీడియోలో చాలా ఎండగా కనిపిస్తుంది। సో అండ్ సండే కాబట్టి చాలా మంది జనాలు మాత్రం ఎక్కువనే ఉన్నారు అనిపించాము। సో ఈ టెంపుల్లో మనకి టెంపుల్ చూడడానికి చాలా చిన్నగానే ఉంటుంది కానీ ప్రత్యేకత మాత్రం చాలా గొప్పది। మనం ఎవరైనా కానీ ఎక్కడెక్కడో నుంచి వస్తారు। సో మీరు ఎప్పుడు వెళ్ళినా కానీ ఇలా జనాలతో ఉంటుందన్నట్టు। సో ఇది హైదరాబాద్కి కాస్త దూరంలో ఉండటం వల్ల మీరు అక్కడికి వెళ్ళి ఇంకా మీకు గ్రీనరీ కూడా ఎంజాయ్ చేయొచ్చు, చుట్టుపక్కల టైం స్పెండ్ చేయొచ్చు। సమ్మర్లో కొంచెం కష్టమే కానీ వింటర్లో మీరు వెళ్తే మాత్రం చాలా మంచి లొకేషన్స్ ఉంటాయి, అక్కడ రిసార్ట్స్ ఉంటాయి చుట్టుపక్కల వెళ్తున్నప్పుడు। సో ఇది వచ్చేసి ఎంట్రన్స్లో అన్నట్టు। సో మనము ఈ ఎంట్రన్స్ నుంచి వెళ్తుంటే ఇక్కడ నార్మల్గా కొబ్బరికాయల షాప్ ఇంకా ఇక్కడ మీరు తులసి మాలలు ఇవన్నీ ఉంటాయి అన్నట్టు। సో మీరు మాక్సిమం కొనుక్కోవాలనుకునే వాళ్ళు కొనుక్కోవచ్చు, బట్ మేమైతే తీసుకోలేదేమి। ఇది వచ్చేసి ఎంట్రన్స్ అన్నట్టు। సో ఎంట్రీ ఫీ అనేది ఏమి ఉండదు చిలకూరు బాలాజీ టెంపుల్కి। సో మనకి ఇలా 3 పార్టీషన్స్ ఉంటాయి, ఇవి క్యూ లైన్ కోసం ఈ పార్టీషన్స్ ఉంటాయి। సో నార్మల్గా ఎవరైతే జనాలు లేనప్పుడు క్యూ లైన్ అనేది ఏమి ఉండదు, కానీ సండే కాబట్టి క్యూ లైన్ ఎక్కువగానే ఉంది। సో దీని తర్వాత ఇంకో పార్టీషన్ లాగా ఉంటుంది, దాంట్లో క్యూ లైన్ లాంటిది ఏమి ఉండదు, డైరెక్ట్ ఓపెన్ ఏరియా ఉంటుంది। దాని తర్వాత మనం టెంపుల్లోకి ఎంటర్ అవ్వడానికి ఉంటుంది అన్నట్టు। సో మేము ఇంకా మార్నింగ్ స్టార్ట్ అయ్యాము అక్కడి నుంచి। మీకు నార్మల్గా టెంపుల్లో మెయిన్ టెంపుల్లో ఎలా ఉండదు, బట్ నేను అక్కడ ఏమేమి ఉంటాయని చూపించాలనుకుంటున్నాను అండ్ మై ఎక్స్పీరియన్స్ అని చెప్పాలనుకుంటున్నాను। సో నేను ఇంతకుముందు కూడా బిఫోర్ లాక్డౌన్ వెళ్ళాను, ఆ టైంలో మనకి ప్రదక్షిణాస్కి ఎలో చేశారన్నట్టు ప్రదక్షిణ చేయడానికి। బట్ ఇప్పుడు మాత్రం కోవిడ్ వల్ల టెంపుల్ లోపల ప్రదక్షిణాలు చేయట్లేదు। బట్ ఎవరైతే నిజంగా మొక్కుకున్న వాళ్ళైతే టెంపుల్ లోపల కాకుండా టెంపుల్ బయట అంటే కాంపౌండ్ వాల్ బయట కూడా ప్రదక్షిణాలు చేస్తున్నారని విన్నాను, బట్ నేను వెళ్ళినప్పుడు చాలా తక్కువగానే చేస్తున్నారు। సో ఇది వచ్చేసి అనదర్ పార్టీషన్. మీరు ఈ టెంపుల్ వాల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది, కొంచెం పురాతనమైన టెంపులే కానీ చాలా బాగుంటుంది లోపలికి వెళ్తే। సో అక్కడ నుంచి అంటే టెంపుల్ ఏరియాని చూపించడానికి ఎలా ఉండదు, నాకు కూడా చూపించాలని లేదు। సో ఇది మేము దర్శనం అయిపోగానే బయటకు వచ్చాము అన్నట్టు। సో దర్శనం చేసుకోవడానికి మీకు ఎలాంటి మంచిగా అంటే టఫ్గా టైం ఎక్కువ పడుతుందని ఏమి ఉండదు, మీకు డైరెక్ట్ ఒక 1/2 hour దర్శనం అయిపోతుంది। సో మీరు ఎలా ప్లాన్ చేసుకొని వెళ్ళినా పర్లేదు। సో ఆ దర్శనం తర్వాత ఇంకో పార్టీషన్లా ఉంటుంది, ఈ ఏరియాలో శివాలయం ఉంటుంది। సో మీరు ఇక్కడ నుంచి భక్తులు చూస్తే ఇక్కడ శివాలయం ఉంటుంది, సో మీకు ఈ శివాలయం చూపించడానికి నేను ట్రై చేస్తాను। చూస్తున్నారు కదా చెట్టు దగ్గర ఉంది। సో నేను డీప్గా నాకు ఈ స్టోరీస్ అనేవి తెలీదు, బట్ నాకు తెలిసింది ఏంటంటే ఈ చిలకూరి బాలాజీ టెంపుల్ ఒక అక్కడ ఉన్న వ్యక్తి ఓల్డ్ అవ్వడం వల్ల నేను తిరుపతికి రాలేకపోతున్నానని దేవుణ్ణి వేడుకోవడంతో వెంకటేశ్వర స్వామి ఇక్కడ ప్రత్యక్షమయ్యి ఇక్కడే కొలువయ్యాడనేసి అనుకుంటారు। సో అదొక నమ్మకం।
సో చూసారు కదా, అసలు మనుషులు అయితే చాలామంది వచ్చారు. సండే కాబట్టి ఇంకా క్రౌడ్ మాత్రం ఎక్కువగానే ఉంది. నేను అనుకున్న దానికంటే చాలా ఎక్కువ ఉంది. నేను ఇంతకుముందు వెళ్ళినప్పుడు వీక్ డేస్లో వెళ్ళాను, సో అంతగా క్రౌడ్ లేకుండే. అండ్ టెంపుల్ తర్వాత నార్మల్లీ టెంపుల్ నుంచి బయటికి రాగానే ఇలా అన్నీ ఇంకా షాపింగ్ ఏరియా ఉంటుంది, లేడీస్కి సంబంధించినవి, దేవుడికి సంబంధించినవి, చిన్న చిన్న ఐటమ్స్, ఇంట్లోకి సంబంధించినవి కూడా ఉంటుంది. సో అరౌండ్ 50 అలా షాప్స్ అయితే ఉన్నాయి, చిన్న చిన్నవి స్టాల్స్ లాగా అరేంజ్ చేశారు. సో ఇంకా షర్ట్స్ లాగా ఉండడం వల్ల దాంట్లో మనకి ఎండగా ఏమి ఉండదు, ఎంతసేపు అయినా షాపింగ్ చేసుకోవచ్చు. నార్మల్గా టెంపుల్ ఏరియాస్లో ఉండే షాపింగే ఉంది, ఇంకా బయటికి వెళ్ళాక ఇంకా వేరే కూడా ఉన్నాయి, చూపిస్తాను చూడండి. సో ప్రైజెస్ కూడా వెరీ హై అయితే ఏం లేవు. నార్మల్ వేరే టెంపుల్స్ దగ్గరతో కంపేర్ చేస్తే ఇవి ఎంఆర్పి రేట్స్కే అమ్ముతున్నా అనిపించింది నాకైతే. సో ఇవి వచ్చేసి బయటకి టెంపుల్లో నుంచి బయటకు వచ్చినాక కూడా ఇలా సైడ్స్కి టూ సైడ్స్లో షాపింగ్ ఉంటుంది. సో ఇక్కడ అంటే నార్మల్గా కిచెన్కి సంబంధించినవి ఉంటుంది, దేవుడి గుడిలోకి సంబంధించినవి ఉంటున్నాయి, అన్నీ ఉన్నాయి అన్నట్టు. సో ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి, క్యూట్గా ఉన్నాయనేసి వీడియోలో ఇంక్లూడ్ చేశాను. సో నాకు నేను ఈసారి గమనించింది ఏంటంటే చిలుకూరి బాలాజీ టెంపుల్ చుట్టుపక్కల రిసార్ట్స్, మంచి మంచి రిసార్ట్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో మనం స్టే చేయడానికి ఇక్కడ చిన్న చిన్న హోటల్స్ కూడా ఉన్నాయి, ఎవరైతే స్టే చేయాలి అనుకునే వాళ్ళు కూడా స్టే చేయొచ్చు. సో ఇవన్నీ ఫ్రూట్స్, ఇది వచ్చేసి వాటర్ యాపిల్స్, ఇంకా మీ అంటే డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్గా పిలుస్తారు, నాకు తెలిసి అయితే వాటర్ యాపిల్స్ అంటారని అనుకున్నాను. సో నేను ఎప్పుడూ తినలేదు అండ్ నాకు కూడా తినాలనిపించింది. సో నేను టేస్ట్ చేశాను, చాలా బాగున్నాయి. ఇది ఈ ఫ్రూట్ పేరు నాకు తెలీదు, బట్ తినాలనిపించింది. సో ఇంకా తిన్నాను, వాళ్ళు సాల్ట్ అలా వేసి ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి చెట్టు ఉంటుంది, ఈ చెట్టుకి గుడికి ఇక్కడ మీరు టెంపుల్ ఎదురుగానే ఈ చెట్టు ఉంటుంది అన్నట్టు. పెద్దగా ఇలా ఇక్కడ చేతి కట్టుకునే దారాలు అనేసి ఇక్కడ కట్టుకొని మొక్కుకుంటారని నమ్మకం ఉంది. సో చూడ్డానికైతే చాలా కలర్ఫుల్గా ఉంది చెట్టుకి అలా కట్టడం వల్ల. అండ్ అక్కడ నుంచి ఒక పాండ్ కూడా ఉంది దాని ఫ్రంట్, టెంపుల్కి ఫ్రంట్లోనే చెమటగా ఉందనేసి ఫేస్ వాష్ చేసుకున్నాను అన్నమాట. సో మీరు నార్మల్గా గూగుల్లో సెర్చ్ చేస్తే మనకి టెంపుల్ ముందు ఈ వెల్ కూడా కనిపిస్తుంది అన్నట్టు. సో ఈ వెల్ కూడా అంటే లోపలికి ఎలా అయితే ఉండదు, ఓన్లీ ఇలా బయట నుంచి చూడడానికి ఉంటుంది. సో ఈ వెల్ స్టోరీ అయితే నాకు తెలియదు, నేను ఇంకా ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే సెర్చ్ చేసుకోవచ్చు గూగుల్లో. బట్ చూడడానికి మాత్రం చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ జరిగింది, మంచిగా అనిపించింది. ఎలా ఉంటే ఇంకా అక్కడ అందరూ మంచిగా ఫొటోస్ తీసుకునే వాళ్ళేమో, బట్ టెంపుల్ అందులోకి లోపలికి వెళ్ళలేదు. ఇవి వచ్చేసి నేను చెప్పాను కదా హోటల్స్ కూడా చిన్న చిన్నవి ఉన్నాయి. ఇక్కడ హరిత హోటల్ అని ఉంది, ఇందులో స్టే కూడా ఉంది అన్నట్టు, లైక్ మనము వన్ డే స్టే చేసుకోవడానికి అలా ఉంది. సో ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న గిఫ్ట్ ఆర్టికల్స్ లాంటివి అండ్ ఇంటి హోమ్లో ఇంటీరియర్ కోసం చిన్న చిన్న ఉన్నాయి, అండ్ కిడ్స్ కోసం టాయ్స్ కూడా ఉన్నాయి బయటకు వచ్చాక. సో వీకెండ్ స్పెండ్ అన్నట్టు హాఫ్ డే మనకి సరిపోతుంది అనుకుంటా. సో మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకునే వాళ్ళు వెళ్ళండి, ఏమైనా నమ్మకం ఉండి కోరుకోవాలనుకునే వాళ్ళు వెళ్ళచ్చు. ఇక ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మామాకు చీజ్.